ఎన్నో ఆశలతో మొదలైన ఈ ఖరీఫ్ సేద్యం విడవని వర్షాలతో కొన్ని కష్ట నష్టాలను చూసింది ముఖ్యంగా ప్రధాన వాణిజ్య పంటైన ప్రత్తిపై ఈ వర్షాల ప్రభావం అధికంగా ఉంది జులై మాసంలో కురిసిన అధిక వర్షాలతో చాలా చోట్ల పంట నీట మునిగి రైతులకు నష్టం వాటిల్లింది పత్తి ఎదుగుదల కూడా లోపించింది ముందుగా విత్తిన ప్రతి పంట ప్రస్తుతం కొన్ని చోట్ల పూత దశలో ఉంది వర్షాల బారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రత్తిలో కొన్ని యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే పంట పుంజుకొని మంచి కాపును ఇచ్చే ఆస్కారం ఉంది ప్రస్తుతం ప్రత్తిలో చేపట్టాల్సిన చర్యల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రామ్ మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖిలో చూద్దాం తెల్ల బంగారంగా పిలిచే పత్తికి డిమాండ్ అధికంగా ఉండడంతో రైతులు ఎక్కువగా పత్తి సాగు వైపు మొగ్గు పెడుతున్నారు మరి పూత ఖాతా వస్తున్నటువంటి ఈ దశలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పంట అధికంగా దిగుబడి వచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది ఆర్ఏఆర్ఎస్ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త రాంప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చెప్పండి సార్ ప్రతి అంటే ఈ గత నెల అంతా కూడా వర్షాలు చూస్తే వర్షాల తర్వాత ఇప్పుడు మళ్ళీ వాతావరణం పొడింది పొడిపారింది ఈ పరిస్థితిలో వచ్చే నెల నుంచి కూడా ఒక పూత ఖాతా వచ్చేవి ఈ పరిస్థితిలో రైతులు పంట రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏం చేయాలి గత సంవత్సరాల కంటే చూస్తే ఈ సంవత్సరము చాలా డిఫరెంట్గా ఉన్నదండి వాతావరణము ఎందుకంటే కేవలం ఒక జూలై మాసంలోనే తెలంగాణ మొత్తంలో కూడా నాలుగు వందల ఎంఎం పైన వర్షము పడడం జరిగింది ఇటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే మెయిన్గా ఈ నల్ల భూముల్లో ఏదైతే బలమైన భూముల్లో పత్తిని సాగు చేశారో ఆ భూముల్లో పత్తి పెరుగుదల అనేది చాలా చాలా తగ్గు అంటే కుంటుపడిపోయింది ఎందుకంటే అధిక వర్షాలకి మెయిన్గా ఏంటంటే కలుపు సమస్య అలాగే రోజు కూడా ఏంటంటే మనకి ఎడ్లతోటి కానీ సేద్యం చేయలేని పరిస్థితి కలుపు తీయలేని పరిస్థితి అలాగే ఎరువులు ఇయ్యలేని పరిస్థితి వల్ల మొక్క అనేది చాలా తగ్గిపోయింది తేలికపాటి భూముల్లో కూడా మనం చూసుకున్నట్టయితే దాంట్లో కూడా అలాగే ఉంది బట్ ఏంటంటే ఈ నల్ల భూముల కంటే కూడా కొద్దిగా మెరుగని చెప్పుకోవచ్చు ఎందుకంటే నీరు ఎప్పటికప్పుడు తేలికపాటి భూముల్లో పోతుంది కాబట్టి కొంచెం సేద్యం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానిలో పెరుగుదల అనేది బాగానే ఉందండి దాదాపు పది పన్నెండు రోజుల నుండి వర్షాలు లేవు కాబట్టి మరి ప్రస్తుతము ఏంటంటే చాలామంది ఈ కలుపు మీద పడి అంటే కలుపు తీసుకోవడం కానీ అలాగే ఈ ఎడ్లతోటి గో గొర్రు గుంటకలు తో తో తోలడం కానీ ఇవన్నీ చేయడం వల్ల ఇప్పుడిప్పుడే మెరుగవుతుందని చెప్పి చెప్పవచ్చు పత్తి ఒక పెరుగుదల ఈ దశలో పత్తి అంటే మంచి పూత రావడానికి మంచి కాయలు రావడానికి ఏమేమి వాడాలి అంటే ఎలాంటి అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొన్నటి వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత చాలా చోట్ల కూడా మనకి ఈ మందుగా యూరియా పొటాష్ వేయడం జరిగింది మనం మామూలుగా ఎకరానికి ఒక ఇరవై ఐదు నుండి ముప్పై కేజీల యూరియా ఒక పది నుండి పదిహేను కేజీల పొటాష్ను వేయమని చెప్తున్నాము పెరుగుదల అనేది బాగా కుంటుపడిపోయింది కాబట్టి మరి ఈ పెరుగుదలను మనము తొందరగా పెంపొందించాలి అంటే మనం పోషకాల పిచ్చుకాలి ముఖ్యంగా మూడు పంతొమ్మిది కానీ లేకపోతే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా కానీ లేకపోతే పదమూడు సున్నా నలభై ఐదు కానీ ఇలాంటి పోషకాలను మనము పది గ్రాములు లీటర్ నీటి కలుపుకుంటూ అడపాదడప ఒకవేళ ఏదైనా పురుగు ఉన్నట్టయితే పురుగు కూడా కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే తొందరగా పెరగడానికి స్కోప్ ఉండే అవకాశం ఉందన్నమాట మనం ఈ పిచికారీ చేసినప్పుడు ఈ వర్షాలు తగ్గుముఖమట్టిన తర్వాత మనకి ఏంటంటే ప్రస్తుతం రసం పిచ్చే పురుగులు కూడా బాగా కనబడుతున్నాయి ఎందుకంటే గత పది పన్నెండు రోజుల నుండి బెట్ట వాతావరణంలో ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ పత్తిలో పచ్చదోమ బాగుంటుంది ఇప్పుడు తామర పురుగు ముఖ్యంగా ఈ పురుగు ద్వారా వచ్చే ఈ టొబాకో స్ట్రీక్ వైరస్ కూడా చాలా చోట్ల మనకు కనబడుతున్నది ఈ తామర పురుగును అలాగే ఈ పచ్చదోమను కంట్రోల్ చేసుకోవాలంటే ఫిప్రోనిల్ రెండు ఎంఎల్ లీటర్నీటికి లేకపోతే ఫ్లోనికామిడ్ అది పాయింట్ త్రీ గ్రామ్స్ నీటికి లేదా ఈ సల్ఫాక్సోఫ్లోర్ అనే మందు పాయింట్ సెవెన్ ఫైవ్ ఎంఎల్ లేదా ఎస్తామాప్రిడ్ అదైతే పాయింట్ టూ గ్రామ్స్ లీటర్నీటికి లేదా ఇమిడాక్లోపిడ్ అనే మందునైతే పాయింట్ టూ ఫైవ్ ఎమ్ఎల్ లీటర్నీటికి సో ఇలా మనకి ఈ మందుల్ని మార్చి మార్చి మనం పిచికారి చేస్తూ ఈ మందులతో పాటు మనం అడపదడప వేప నూనె కానీ వేప కషాయం కానీ కంపల్సరీగా మనం పిచికారి చేసుకోవాలి అలాగే ఈ వేప నూనెను ఎందుకు మనం పిచికారి చేస్తున్నామంటే వేప కానీ వేప కషాయం కానీ ఎందుకంటే లోపలకి ఈ ఆకులు లోపలికి చూపించి ఈ పురుగులు అనేవి గుడ్లు పెడతాయి కాబట్టి ఆ గుడ్లను కూడా మనం చంపే శక్తి అనేది వేప నూనెకు ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా మనము ఈ మూడింటిని కలిపి అంటే వేప నూనె పోషకము అలాగే పురుగు మందు ఈ మూడింటిని కలిపి మనం చేసుకున్నట్టయితే ఇప్పుడు సమర్థవంతంగా మనం ఇప్పుడు ఉన్న ఈ తామరపురుగు అలాగే పచ్చదోమనం కంట్రోల్ చేసుకోవచ్చు అయితే మనకి ఇప్పుడిప్పుడే ఏంటంటే ఈ పురుగు యొక్క ఉధృతి అనేది బాగా పెరుగుతుంది కాబట్టి ఎందుకంటే ఇప్పుడు వేడి ఉష్ణోగ్రత అంటే అధిక ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం ఉన్నాయి కాబట్టి సో దీని ద్వారా మనకి ఏంటంటే చుట్టుపక్కల ఏదైనా కలుపు మొక్కలు ఉన్నా కానీ ముఖ్యంగా వైఆర్ బామ కానీ బెండ లాంటి కలుపు మొక్కలు ఉన్నట్టయితే సో దాని ద్వారా మనకి ఏంటంటే దాని పుప్పడి ద్వారా ఈ తామర పురుగు అనేది వైరస్ని తీసుకొస్తుంది కాబట్టి చాలా చోట్ల ఈ ఆకుల పైన అంటే పైన ఆకులు ఇటుక రంగులో ముడుచుకుని పోయినట్టు నల్ల మచ్చలు వచ్చి ఆ తర్వాత ఆ కొమ్మలకు ఉన్న పూత కానీ కాత కానీ ఎండిపోవడం అనేది చాలా చోట్ల గమనించడం జరుగుతున్నది దాన్నే మనము టొబాకో స్ట్రీక్ వైరస్ డిసీజ్ అని చెప్పి అంటాము ఈ టొబాకో స్ట్రీక్ వైరస్ డిసీజ్ అనేది ఈ తామరపూరుల ద్వారానే వ్యాప్తి చెందుతుంది కాబట్టి మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆ పురుగు మందులను వేప కషాయం కానీ నూనె కాంబినేషన్లో మనం బిచ్చుకర వేసుకున్నట్టయితే అటు తా పచ్చదోమను ఇటు తామరపూర్ను కూడా సమర్థవంతంగా నివారించుకుంటూ అలాగే కలుపు కూడా లేకుండా చూసుకున్నట్టయితే ఈ తామరపూరు ద్వారా వచ్చే ఈ టొబ్యాకో స్ట్రీక్ వైరస్ డిసీస్ని మనము సమర్థవంతంగా అరికట్టుకునే అవకాశం ఉంది అలాగే ఏంటంటే ఇప్పుడు మనము ఈ పోషకాలు కూడా ఎందుకు ఏమంటాం అంటే మీరు ఇందాక చెప్పారు ఖాతా కూడా వస్తుంది కాబట్టి సో మరి ఈ ఖాతా నిలగడ నిలకడగా ఉండాలి మరి నిలకడగా లేకపోయినట్టయితే మళ్ళీ దాని ద్వారా కూడా నష్టం ఉండే అవకాశం ఉంది కాబట్టి రై సోదరులకి ఎందుకంటే మొక్క పెరుగుదల సరిగ్గా లేదు అలాగే పైపాటుగా మనకి పురుగులు సో ఇవా వీటన్నిటి వల్ల మనకి ఏమవుతుందంటే మొక్క బలహీనమైపోయి పూతాఖాతా రాలే అవకాశం ఉంది కాబట్టి మరి ఇటువంటి తరుణంలో మనం ఏం చేయాలంటే పైపాటుగా మనం ప్రతి పది రోజులకు ఒకసారి ఈ పదమూడు సున్నా నలభై ఐదు కానీ లేకపోతే మూడు పంతొమ్మిది కానీ పిచికారు చేసుకున్నట్టయితే మీరు ఇందాక చెప్పినట్టు ఈ పూతాఖాతా అనేది రాలకుండా మనం నిలుపుకునే అవకాశం ఉంది ఒకవేళ ఇవి చేసినాక కూడా మనకు పూతాఖాతా రాలిందనుకోండి జనరల్గా ఏమవుతుందంటే ఇలాంటి స్ట్రెస్ కండిషన్లో అంటే అధిక వర్షాలు స్ట్రెస్సే ఒకవేళ వర్షాలు లేకపోవడం కూడా స్ట్రెస్సే ఈ రెండు స్ట్రెస్లలో మనకి ఈ పూతాఖాతా రాలే అవకాశం ఉంది ఎందుకంటే మొక్క లోపల ఉన్న హార్మోన్ వ్యవస్థ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది కాబట్టి సో మనం పైపాటుగా మనం హార్మోన్ కూడా పిచ్చుకారీ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అదే మనము ఈ ప్లానోఫిక్స్ అని చెప్పి అంటాము ఒకవేళ మనం పోషకాలు పైపాటుగా చేసిన తర్వాత కూడా ఆగలేదనుకోండి ఒక ఎంఎల్ ప్లానోఫిక్స్ను ఐదు లీటర్లో కలిపి మనం పిచ్చుకారీ చేసుకున్నట్టయితే కనీసం ఒక రెండుసార్లు పిచ్చికారి చేసుకున్నట్టయితే మనం సమర్థవంతంగా ఈ పూతాఖాతా కూడా రాలకుండా జాగ్రత్త పడవచ్చు ఈసారి ఈ పోయిన నెల ముందు నెల వర్షాలతోటి ఈసారి దిగు దిగుబడి మీద ఎలాంటి ప్రభావం చూపెడుతుంది అలాగే అసలు పత్తి సీజన్ అనేది సహజంగా దీపావళికి ప్రారంభం అవుతుంది కదా మరి కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉందంట అయితే ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు పత్తులు అనేది బాగా కుంటుబడిపోయింది కాబట్టి సో మొక్క పెరుగుదల ఎప్పుడైతే లేదో చిన్నగా ఉన్నప్పుడే ఈ పూత ఖాతా వచ్చినప్పుడు పెద్ద సంఖ్యలో మనకి కాయలు వచ్చే అవకాశము అనేది లేకపోవచ్చు ప్రస్తుతము మనకు మోకాళ్ళ ఎత్తు కూడా లేదు యాక్చువల్గా నడుమ ఎత్తు వైపు ఉండాలి నడుమంతా అంతా ఉండాలి మనకి బట్ మోకాళ్ళ ఎత్తు ఉంది కాబట్టి సో మరి ఇటువంటి తరుణంలో కొంచెం దిగుబడుల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది అంతర్సేద్యం చేసుకుంటూ పైపాటుగా పోషకాలు సమర్థవంతంగా చేసుకుంటూ చేసుకున్నట్టయితే మనము దిగుబడిని కొంచెం పెంచుకునే అవకాశం ఉంది దాంతోపాటు ఏంటంటే మనం మరి ఇప్పుడు అక్టోబర్ మాసంలో మన గుర్రావేగం కాయతుల పురుగు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని రైతు సోదరులు ఏంటంటే చలి స్టార్ట్ అయిందనేది మన మనకు తెలిసిన వెంటనే కనీసం ఎకరానికి ఒక నాలుగు లింగాకర్షక బుట్టలన్న పెట్టి మనము మానిటర్ చేయాలి ఎందుకంటే లింగాకర్షక బుట్టల్లో ఈ రెక్కల పురుగు పడిన వెంటనే ఉన్న వేప కషాయం కానీ పాటు ఈ ప్రొఫెనోఫాస్ అయితే రెండు ఎంఎల్ లీటర్నిటికి లేదా థయోడి కార్బనే మందునైతే ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్నిటికి లేదా క్లోరోపైరిపాస్ ట్వంటీ పర్సెంట్ ఈసీ అయితే రెండు పాయింట్ ఐదు వేలు లీటర్ లీటర్ నీటికి సో ఈ మందులు మనము సాయంత్రం వెళ్ళో కానీ మార్నింగ్ వెళ్ళో గానీ పిచ్చుకారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ గులాబీ రంగు కాగితల చుపురు ద్వారా వచ్చే నష్టాన్ని కూడా మనము తగ్గించుకునే అవకాశం ఉంది అధిక సాంద్రత పద్ధతిలో చేసిన రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఈ అనేది లేకపోవడం వల్ల బట్ అక్కడ మొక్కల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి పురుగు మందులకు సంబంధించి కానీ అలాగే మన పోషకాల పిచికారీ కానీ కంపల్సరీగా వాళ్ళు కూడా చేసుకోవాలి అధిక సాంద్రతలో బట్ అధిక సాంద్రతలో ఏంటంటే మనము ఈ చమత్కారు అంటే మెపిక్వాటు క్లోరైడ్ గ్రోత్ రెగ్యులేటర్ని పిచికారీ చేయమని చెప్పి చెప్పాము బట్ ఈ గ్రోత్ రెగ్యులేటర్ ఎప్పుడు చేయాలంటే మనము నలభై డెబ్బై ఐదు నుండి యాభై రోజుల వరకు ఒకసారి అలాగే అరవై ఐదు నుండి డెబ్బై రోజులు కానీ ఎనభై రోజుల వరకు కానీ ఒకసారి పిచ్చుకారు చేయమని చెప్పాము బట్ ఈ సంవత్సరం ఏంటంటే ఈ మొక్క పెరుగుదల అనేది అంతంత మాత్రమే ఉంది కాబట్టి సో రైతు సోదరులకు ఇచ్చే సూచన ఏంటంటే దయచేసి ఎవ్వరు కూడా ఈ మొక్క పెరుగుదల అంతంత మాత్రమే ఉన్నప్పుడు మాత్రం ఈ మెపిక్వాట్ క్లోరైడ్ అనేది పిచికారి చేయకూడదు ఎప్పుడైతే ఒకవేళ రెండో దఫా అంటే డ డెబ్బై ఐదు నుండి ఎనభై రోజులు కానీ అరవై ఐదు నుండి డెబ్బై రోజులు కానీ సో ఆ టైంలో మనం పిచికారి చేయమన్న సమయం కొన్ని చోట్ల వచ్చింది కాబట్టి ఆల్రెడీ సో అక్కడ మాత్రం మనకు ఒకవేళ పె మొక్క అనేది కనీసము ఒక వంద సెంటీమీటర్లన్న మినిమం వంద నుండి నూట పది సెంటీమీటర్ల వరకు వచ్చినట్టయితే ఈ మెపిక్ వాటర్ క్లోరైడు పాయింట్ ఎయిట్ ఎంఎల్ లీటర్ నీటికి కానీ లేదా వన్ ఎంఎల్ లీటర్ నీటికి కానీ ఒకసారి పిచికారు చేసుకోవచ్చు బట్ ఎక్కడైతే ఇది కూడా రాలేదనుకోండి కనీసం వంద నుండి నూట పది సెంటీమీటర్లు కూడా రాలేదనుకోండి ఈ డెబ్బై ఐదు ఎనభై రోజులప్పుడు కూడా సో అక్కడ దయచేసి ఎవరు కూడా మెపిక్ వాడు క్లోరైడ్ పిచుకారు చేయకూడదు అని చెప్పి మేము చెప్తున్నాము సెప్టెంబరు అక్టోబర్ ఈ రెండు మాసాలు చాలా కీలకమైనవని మనం చెప్పొచ్చు ఇది సెప్టెంబరు అక్టోబర్ మాసము ఈ పత్తికి చాలా కీలకమైనదండి ఇంకోటి ఏంటంటే కంపల్సరిగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ వర్షాలు పడినట్టయితే మనకు ఈ డిసీజెస్ అంటే తెగుళ్ళ బెడద కూడా ఉంటుంది దాంట్లో మనకి ఈ బోల్డ్రాటు అంటే కాయలు కుళ్ళిపోవడం అనే సమస్యలు కూడా వస్తాయి కాబట్టి సో ముందు జాగ్రత్తగానే రైతులు ఏంటంటే ఎటువంటి తెగులు లేకున్నా కానీ కార్బండిజం ఒక గ్రాము లీటర్నీటికి లేదా ఈ డిజమ్ ప్లస్ మ్యాంగోజేబు అయితే రెండు పాయింట్ ఐదు గ్రాములు లీటర్నీటికి లేదా ఈ క్లోరైడ్ ఈ ప్లాంటోమైసిని కానీ స్టెప్టోసైక్లిన్ కాంబినేషన్ కానీ లేకపోతే ఈ ప్రోపికనోజోలు వన్ ఎంఎల్ లీటర్ నీటికి సో ఇలాంటి ఈ ఫంగిసైడ్స్ను మనము అడపదడప అప్పుడప్పుడు పిచికారి చేసుకున్నట్టయితే ఈ ముందు జాగ్రత్తగానే మనము ఈ తెగుళ్ళ బారి నుండి ఈ పత్తిని కాపాడుకునే అవకాశం ఉంది ధన్యవాదాలండి ఈ రెండు నెలలు సెప్టెంబర్ అక్టోబర్ మాసాలు చాలా కీలకమని ఈ రెండు నెలలు కూడా ఎలాంటి తెగుళ్ళు రాకుండా పంటను కాపాడుకుంటే మంచి దిగుబడి వస్తుందని చెప్పేసి సీనియర్ శాస్త్రవేత్త రామ్ చెప్తున్నారు కెమెరామెన్ ఇస్మైల్తో రవిచంద్ర ఈటీవీ న్యూస్ వరంగల్